తెలుగు ఆడియో హబ్ ఛానల్కి స్వాగతం నేను మీ కృష్ణ కొమ్మూరు వేణుగోపాలరావు గారు రచించినటువంటి భారతి నవల ఐదో భాగాన్ని చదువుతున్నాను భారతి వేరే విషయం గురించి ఆలోచిస్తుంది తను నిన్నగా మొన్న పెళ్ళైనటువంటి యువతి తగుదునమ్మా అని భర్తతో షికారుకు బయలుదేరడం సిగ్గుమాల పని అయినా కాకపోయినా ఈ తడిబట్టలతోటి భర్తతో కలిసి అందరూ చూస్తూ ఉండగా కారులోంచి బయటకు దిగడం మాత్రం తప్పకుండా సిగ్గుమాల పని అవును భయం భయంగా ఆలోచిస్తూ ఆమె పరధ్యానంగా ఎదురుగా ఉన్నటువంటి అద్దం ద్వారా అందులోని మసకలోంచి అవతల కనిపించేటటువంటి అస్పష్టమైనటువంటి వర్షపు ధారల్ని కనిపించి కనిపించినట్టు రోడ్డుని తిలకిస్తూ ఉంది అంతలో ఎదురుగా ఓ ఆకారం నడి రోడ్డు మీద తెల్లగా ముద్దలా మెరిసినట్టయింది ఆమె ఉలిక్కిపడి ఆశ్చర్యంగా చూసింది ఆ ఆకారం కాస్త కదులుతూ ఉన్నట్టుగా కూడా ఉంది కార్యమో అంతకంతకు దాన్ని సమీపిస్తోంది రాను రాను భారతికి ఆ ఆకారం ఓ మనిషిలా గోచరించింది తెల్లడి బట్టలు వేసుకున్నటువంటి ఓ మనిషి కారు దుముకుతో మీదకు వస్తున్న ఆ మనిషి కదలటం లేదు రెండు మూడు క్షణాలు గడిచేటప్పటికీ కారు అతన్ని మరింత సమీపించి త్రుటిలో అతని మీద దూకేటంతటి దగ్గరగా పోయింది భారతి ఒళ్ళు జల్లుమంది డ్రైవర్ కారా పో అని గట్టిగా అరుద్దాం అనుకుంది కానీ శక్తి లేనట్టు గొంతు మోగబోగ నిస్సహాయంగా ఊరుకుంది డ్రైవరే మేలుకున్నట్టు గిర్రన బ్రేకు వేసేశాడు వర్షానికి తడిసి ఉన్నాయేమో బ్రేకులు మారాం చేసి అనుకున్న దానికన్నా ముందుకు సాగి చివరికి ఆ వ్యక్తిని అంటుకున్నట్టుగా కారు ఆగిపోయింది రాజయ్య కోపంగా గజ్జిల్లి తాగున్నావా బాబు ఈ రోజుతోటి భూమి మీద నీకు నోకలు చెల్లిపోయాయి అనుకున్నాను ఈవేళ నువ్వు లేచిన వేళ చాలా మంచిదనుకో ఇంకా ఎందుకలాగా విగ్రహాల్లో నిలబడ్డావు ఎదురుగుండా లే అడులే అని అరుస్తూ ఉన్నాడు ఆ వ్యక్తి కారు వంక ఒకసారి తిన్నగా చూసి వెర్రిగా నవ్వి పక్కకు తప్పుకున్నాడు అప్పుడు కనిపించింది అతని ముఖం భారతికి స్పష్టంగా ఆమె ఒళ్ళు మరోసారి జల్లుమంది నాగరాజు ఇంత గాలివానలో ఈ ఊళ్ళో ఈ చీకటి వేళ ఎక్కడికి నడిచిపోతూ ఉన్నాడు అసలు ఎక్కడిని చూస్తున్నాడు ఆమెకు ఊపిరి ఆడనట్లయి నీరసంగా వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది కారు ముందుకు సాగిపోయింది నాగరాజు ఎలాంటి వాడో అతని నైజగుణం ఎటువంటిదో ఆమెకు స్పష్టంగా తెలియదు కానీ అతనంటే ఆమెకు హీనమైనటువంటి అభిప్రాయం ఉంది తగని అసహ్యం అతను దుర్మార్గుడని అతని చరిత్ర చాలా చెడ్డదని ఆమె నమ్మకం భారతిని అజ్ఞాతమైనటువంటి భయం ఆవహించింది ఆమె మనసు కీడును శించినట్లయిగా అయింది సారథి కారులో కూర్చున్నప్పటి నుంచి చలికి గడ్డ కట్టుకుపోతూ ముడుచుకుపోతున్నాడని అతని నోటి నుండి ఒక్క మాట కూడా వెలువడడం లేదని ఆమె మర్చిపోయింది కారు గారి భవనం ముందు ఆగేసరికి మరో పది నిమిషాలు గడిచింది తెరిచి ఉన్న గేటులోంచి కారు లోపలికి పోనిచ్చాక రాజయ్య తలుపు తెరుచుకుని దిగి మీరు కూర్చునే ఉండండి బాబు నేను దప్పును పోయి గొడుగు తీసుకొస్తాను అని వర్షంలో తడుస్తూ లోపలికి పరిగెత్తాడు మరో ఐదు నిమిషాల్లో అతను గొడుగు తీసుకుని కారు దగ్గరకు వచ్చాడు సారథి ముందుగా కారు దిగి గొడుగు చేతితో పట్టుకుని దిగుభారతి అన్నాడు భారతి దిగి గొడుగు కిందకు వచ్చి మౌనంగా భర్తను అనుసరించింది ఎందుకో ఆమె గుండె గబగబా కొట్టుకుంటున్నట్టుగా ఉంది మెట్లు ఎక్కి వసారా దాటి హాలులోనికి ప్రవేశించేసరికి ఆగు అన్న సింహగర్జన వినిపించి ప్రాణాలు ఎగిరిపోయినట్టయి ఆమె ఉన్న చోట నిలబడిపోయింది ఎలాగో కళ్ళల్లోకి జీవం తెచ్చుకుని చూసేసరికి చింత నిప్పుల్లాంటి కళ్ళతోటి అగ్నిహోత్రుల్లాగా మండిపోతూ ఎదురుగా గంగాధరం గారు ఆయన కొద్ది దూరంలో గోడకు ఒదిగిపోయి భయకంపితురాలై నిలబడినటువంటి రంగాజమ్మ గారు కనిపించారు ఇంకా ఆ సమయంలో నౌకరు దూరపు బంధువులు ఎక్కడెక్కడో గదుల్లో దూరి నక్కి చూస్తూ ఉండే ఉంటారు లేకపోతే అంత పెద్ద ఇంట్లో మా పెళ్లి జరిగి మూడు దినాలైనా కాకముందే కనిపించే మనుషులు ఆ ఇద్దరేనా భారతి పక్కన సారథి కూడా అప్రతిపుడై నిలబడిపోయాడు అతని గుండె దడదడలాడిపోయింది తండ్రి అనేకుల మీద మండిపడటం ఇది వరలో చూసిన ఇంతటి ఉగ్ర రూపం దర్శించి ఎరగడు గంగాధరం గారు కర్రను జడిపించినట్టుగా గాలిలో ఊగిస్తూ భాతికి సూటిగా వచ్చి క్షణం దూరంలో నిలబడ్డాడు మళ్ళీ ఆయన గర్జన వినబడింది భారతి నువ్వు మమ్మల్ని మోసం చేసావా లేదా భారతి ముఖాల్లోంచి నెత్తురంతా కిందకి దిగిపోయి తెల్లగా మారిపోయింది అచేతనంగా నిలబడిపోయి ఆయన వంక కళ్ళప్పగించి చూస్తుంది ఏమీ తెలియని దానిలా అలా గుడ్లు మెటక నుంచి చూడకు ఎన్నడూ ఎవరి చేత మోసగించబడిన నన్ను నువ్వు మీ నాన్న కలిసి వంచారా లేదా నువ్వు నన్ను ఇంక ముక్కాయించలేవు ఏం మీరిద్దరూ కలిసి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టలేదు భాతి కళ్ళ ముందు నల్లని మబ్బులు కమ్ముకున్నాయి క్షణకాలం మాత్రమే అంతలోనే ఆ మబ్బుల మధ్యన మెరుపు మేసినట్టయింది అవును అంటూ తల ఊపింది నువ్వు నువ్వు కుష్ఠరోగి కదూ సారథి భూమి ఆకాశాలు బద్దలైనట్టుగా అదిరిపడ్డాడు ఇంతటి సుకుమార దారాల ప్రో దారాల ప్రో బంగారు తీగల అల్లిక ఏమి కుష్ఠురోగ ఇది నిజమేనా తన తండ్రికి ఏమైనా పిచ్చెక్కిందా ఆ సమయంలో సారథికి నిజంగా పిచ్చెక్కినట్టు అయింది భారతి మళ్ళీ అవునన్నట్టుగా తల ఊపింది నీ ఒంటి మీద మచ్చలున్నాయి వాటిని డాక్టర్ కుష్ఠురోగపు మచ్ మచ్చల కింద డయాగ్నైజ్ చేసి ట్రీట్మెంట్ తీసుకోమని నీకు సలహా ఇచ్చాడు అవునా అవునన్నట్టుగా ఆమె మళ్ళీ తల ఊపింది నిన్ను చూడ్డానికి వచ్చినప్పుడు ఆ విషయం ఎందుకు దాచావు నువ్వు మాతో ఏ విధంగా చూసినా సరే తూగని మీకు ఈ ఆస్తి అంతస్తు వైభోగం అన్నీ సమకూడి సర్వ సౌఖ్యాలు అనుభవించవచ్చుని కదా గంగాధరం గారి కంఠం తారాస్థాయిలో విహరిస్తూ ఉండగా న్యాయనితలాగా ప్రశ్నించాడు కాదు కాదు అని ఎలుగెత్తి చాటుదాం అనుకుంది భారతి మిమ్మల్ని మోసం చేద్దామని నేను ఎప్పుడూ అనుకోలేదు నేను ఈ సంబంధానికి అంగీకరించింది నా స్వార్థం కోసం కాదు నాకు సుఖాల మీద ఎప్పుడూ ఆపేక్ష లేదు ఎవ్వరికీ అంటరాని దాన్నిగా అందరికీ దూరంగా ఓ దిక్కుమాలను బాలికలానే జీవించటాన్ని వాంఛించాను నేను కానీ విధి నన్ను ఈడ్చుకొచ్చి వచ్చి ఇక్కడ పడేసింది దీనికి నా బాధ్యత ఎంతవరకు అని చెప్దామనుకుంది కానీ ఆమె కంట మొగ్గపోయింది తన కళ్ళల్లోకి నిప్పులు కురుస్తున్నట్టుగా చూస్తున్నటువంటి గంగాధరం గారి తీక్షణతను భరించలేక తలమంచేసుకుంది గంగాధారి గంగాధరి గంగాధరం గారి ముఖంలో విజయ గర్వం కనిపించింది నువ్వు అపరాధివి అవునా అన్నాడు చేతికర్ర గాలిలోకి జడిపిస్తూ భాతి పూర్తిగా ఆసక్తురాలైపోయింది విధికి లొంగిపోయినట్టుగా ఒక్క మాట కూడా మాట్లాడడం నా చేత కాదు అనుకుంటూ జీర్ణమై జితించిపోయినటువంటి మనస్సుతో రంగాజమ్మ గారు గోడకు అంటుకుపోయి కోడలు వంక ఆశ్చర్యంగా జాలిగా చూస్తూ ఉంది భారతి అని గర్జించింది గంగాధరం గారి గొంతు తిరిగి నువ్వు మా అందరిని వంచావు మా అందరి అసలు ముక్కలు చేసావు పరిశుద్ధమైన మా ఇంటి వాతావరణాన్ని కలుషితం చేసావు దీని శిక్ష ఏమిటో తెలుసా భారతికి గుండె జల్లు మంది పడబోతున్న పిడుగుల మీద ఈ సమయంలో ఒక్కటే ఒక్క దిక్కు అంతిమ ఆశతో అప్రయత్నంగా భర్త వైపు చూసింది భారతి ఇది నిజమేనా అని అపాయకంగా గుచ్చి గుచ్చి చూస్తున్నట్టుగా ఉన్నాయి అతని కాళ్ళు ఇహ ఈ విష ఖండనం నుండి నీకు నాకు ముక్తి లేదు అంటున్నయా చూపుడు ఆమె ఒక్క ఆశ క్రమంగా ఆమె నుండి దూరంగా జరిగి మెట్లెక్కి క్రమంగా మేడ మీద గదుల్లోకి ఎటు అదృశ్యమైపోయింది నువ్వు ఈ క్షణం నుంచి ఈ ఇంటి కోడలివి కాదు గంగాధరం గారి చేతి పెద్ద గాల్లోకి లేచి గుమ్మం వైపు దారి చూపించింది భారతి కదలకుండా నిల్చుంది కదలతో ఎలాగో ఆమె శరీరం మర్చిపోయింది అర్థమైంది భారతి నువ్వు మీ నాన్న చేసిన మోసానికి ప్రతిఫలం ఈ ఇంట్లో నివసించే అర్హత నీకు లేదు నీకు పెళ్ళి కాలేదు గంగాధరం గారి కుటుంబం అంటే ఎక్కడుందో తెలియదు సారథ అనే వ్యక్తిని ఎప్పుడు చూడలేదు వింటున్నావా భారతి ఇంకా కదలలేదు ఆమె చూపులు కూడా ఎక్కడో నిలిచిపోయాయి వెళ్ళు సామాన్లన్నీ సర్దుకో రాత్రని భయపడనక్కర్లేదు నలుగురు మనుషుల్ని సాయం ఇచ్చి పంపిస్తాను ఉన్నట్టుండి ఇందాకటి నుంచి హతాసురాలైనట్టుగా గోడ కంటుకుపోయి ఉన్నటువంటి రంగాజమ్మ గారి ఒంట్లోకి కొత్త రక్తం ప్రవహించినట్టు జీవం వచ్చినట్టు ఇతరులకు ఊడిపడి యువతలకు ఊడిపడి బాతి గంగాధరం గారికి అభిముఖంగా నిల్చుంది మీరు మనుషులు కాదు అని మీరు 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 ప్రసారం లేని బండరాయ్ అమాయకుల మెడలు నరికేసేటటువంటి కసాయివారు వారు ఆమె కంఠనాళాలు బయటకు ఊపాయి ఉద్రేకంలో మాటలు తడబడి కంపించిపోతూ ఉంది మొదట గంగాధరంగారు ఆశ్చర్యంగా చూశాడు ఇన్ని సంవత్సరాల తమ అపూర్వ సంసారంలో తన మాటకు ఎదురు తిరగటం అలాగా ఉంచి కనీస మానుమాట కూడా పలకనటువంటి ఇల్లాలు ఈ రోజున ఆయనకు మతిపోయినట్టుగా అయింది ఒక్క క్షణం కర్తవ్యం స్ఫురించలేదు తర్వాత తెలివి తెచ్చుకున్నాడు ఆ వెంటనే ఆయన కాళ్ళు నిప్పులు కురిపించాయి నన్ను ఎదురుస్తున్నావా రంగాజమ్మా అని గర్జించాడు ఆమె ముఖం వివన్నం అయిపోయింది ఇది ఎదిరించటం కాదు అంటూ భాతికి అడ్డు తొలుగుతూ పక్కకు జరిగింది క్షణకాలం కోడల మీద నుంచి కాంతిరేఖలు మామగారి మీదకు ప్రసరించినట్టయినాయి చూడండి ఈ బంగారు బొమ్మను ఈ ఒంటి మీద ఏమచ్చ మాత్రం ఎంతకాలం నిలుస్తుంది అందరి చేత మోసగించబడిందే గాని ఆమె ఒక్కరిని కూడా మోసం చేయగలదని మీకు అనిపిస్తూ ఉందా పెద్దలు కూతురు మీద ప్రేమ కొద్దీ చేసిన పనికి ఆమెది ఎలా బాధ్యత అవుతుంది శిక్ష శిక్ష అని అంటున్నారు కానీ మీరు చేస్తున్న పనికి మీకు అర్థం చెద తెలుసునా అది విధించేటటువంటి అధికారం మీకుందా ఆ నిర్ణయాన్ని చేయవలసింది మన బాబు మీరు కాదు రంగాజమ్మా నువ్వు నాకెదురుగా నిలబడి ఇన్ని కబుర్లు చెప్పటమా నీకు నేను సంజయ్ షి ఇవ్వాలా ఆమె కళ్ళ నుండి జలజలమని కన్నీరు ప్రవహిస్తూ ఉండగా అతని వంక ప్రాధేయపూర్వకంగా చూసింది సంజయ్షి కాత నేను కోరేది సానుభూతి చూపించమనే అభ్యర్థన చూపించాను చూపించి తీరాలి నువ్వు నన్ను శాసిస్తున్నావా రంగాజమ్మ అవును శాసిస్తున్నాను ఈ యజమానురాలిగా నా అధికారాన్ని ప్రదర్శించే అవకాశం ఇంతవరకు ఎన్నడూ తిరగ తీసుకుని రాలేదు తీసుకోలేదు ఈ ఇంటి భాగవతాలలో మీకెంత నిమిత్తం ఉందో నాకు అంతే ఉంది మీరు తప్పుదారి తొక్కుతూ ఉంటే మిమ్మల్ని సరిదిద్దవలసినటువంటి బాధ్యత నాకుంది భారతి ఇక్కడ ఉండాలని శాసిస్తున్నా నువ్వు నన్ను శాసించేటంతటి మనగత్తవయ్యా రంగాజమ్మ గంగాధరంగా గొంతు ఉరుములు ఉరిమింది తక్షణం నువ్వు ఇక్కడ నుంచి వైదొలగకపోతే నేను కథల్ని ఇక్కడ నుంచి తోటి ఆడదానికి అన్యాయం జరుగుతూ ఉంటే నా కాపురం కోసం పాకులాడేటంటే అది స్వార్థపర్రాల్ని కాదు గంగాధరం గారి అవమానాన్ని భరించలేకపోయాడు ఆయనలో పౌరుషం వేయి తలలెత్తి రెండు వేల నాలుకలతోటి బుసకొట్టింది అలానా అని ఆమె జబ్బపుచ్చుకుని ఘటాలు నవతలకు లాగాడు ఆ విసురుకు నిలదొక్కుకోలేక ఆమె కుప్పలా కింద కూలిపోయింది నీకు అధికారాలు కావాలేం ఆయన చేతి పెద్ద క్రూరంగా గాలిలో లాస్యం చేసింది రంగాజమ్మగారి భుజాల మీద నడువు మీద ముఖం మీద స్వేచ్ఛా విహారాన్ని చేసింది ఆమె నోట్లోంచి కప్పాలకు కూడా రాలేదు ఆ దెబ్బలన్నింటినీ మౌనంగా భరిస్తూ కళ్ళు తెరిచి అతర్వంగా చూస్తోంది ఇంతేగా నీకు చేతనైంది నీ అహంకారానికి రూపకల్పన ఇదేగా ఇన్నాళ్ళు భయపడి నీ చేత దెబ్బలు తిన్నాను ఇప్పుడు నిర్భయంగా నీ చేత దెబ్బలు తింటాను అన్న భావాలు ఆమె కళ్ళల్లో కనిపిస్తూ ఉన్నాయి కొట్టి కొట్టి అలసిపోయి అప్రాచురాల అంటూ చివరకు గంగాధరం గారు చేతికరణ అవతలకు గిరవాటు వేశాడు ఆ సమయానికి రంగాజమ్మ గారి పెదవుల మీద నుంచి కనిపించి కనిపించినట్టుగా ఒక చిరునవ్వు మెదలటం వెనువెంటనే తెలివి తప్పిపోవడం జరిగిపోయినాయి ఆ సమయానికి భార్య తెలివి తెచ్చుకుని రంగాజమ్మ గారి వైపు చూసింది కమిలి చారలు పడ్డ ముఖం చిట్లి రక్తం కారుతూ ఉన్నటువంటి పెదవులు వాతలు పడినటువంటి శరీరం ఆమె భయభ్రాంతులైపోయింది అతయ్యా అని అరిచి ఆమె పాదాల మీద వాలిపోయి మరుక్షణంలో తను కూడా స్పృహ కోల్పోయింది తెల తెల మారుతోంది తూర్పు రేఖలు విచ్చుకొని కిటికీలోంచి ఒకరి కౌగిలిలో ఒకరు ఒదిగి ఉన్నటువంటి అత్త పైన పడినాయి ఇద్దరి ముఖాలు ఏడ్చి ఏడ్చి ఉండడం చేత వాడి వడిలి కన్నీటి చారాలతోటి నిండిపోయి ఉన్నాయి కళ్ళు ఇద్దరివి ఎర్రగా జ్యూతుల వలె ఉన్నాయి అత్తయ్య జన్మలో మమ్మల్ని కలుసుకున్నా కలుసుకోలేకపోయినా మీ మంచితనం అనే స్పరిశా ఎల్లకాలం నా ఒంటి మీద మెదులుతూనే ఉంటుంది సెలవిప్పించండి అత్తయ్య అంది భారతి రంగాజమ్మగారు కోడల్ని మరింత గట్టిగా తనకు అదుపుకుంది ఈ పాపిష్టి జబ్బు నీకెందుకు వచ్చిందమ్మా నీకు అన్యాయం జరిగిపోయింది తల్లి నీకు అన్యాయం జరిగిపోయింది అంటూ గొల్లు నేర్చింది భారతి అత్తగారి ముఖంలోకి నిశ్చింతగా చూసి జబ్బు పాపిష్టిది కాదత్తయ్యా నేను పాపిస్తుదాన్ని నా జీవితం పాడు చేసుకోవడమే కాకుండా మీ జీవితంలో కూడా పెద్ద గండి ఏర్పాటు చేశాను నన్ను క్షమించండి అత్తయ్య అన్నది రంగాజమ్మగారు ఆపకోలేని ప్రేమతో కోడలి తలను నిమిరింది ఈ లోకంలో జరిగేదే అదమ్మా క్షమించవలసినటువంటి వాళ్ళే క్షమాపణను అడుగుతూ ఉంటారు నేను పరీక్షించే శక్తి నీకు ఉందనుకున్నాను కానీ ఆ గిరి నుంచి నువ్వు దాటిపోయావు కానీ వెన్నెల లాంటి దానవు నీకు అశుభం జరుగుతుందా నీ జీవితం సుప్రదం అవుతుందని ఏ అజ్ఞాత శక్తి చాటుతుంది నాకు అని నీట్ వచ్చింది కానీ వండత్తయ్య మీ దీవెన అపూర్వంగా తలపోస్తూ ఉన్నాను ఒక్క నిమిషం నిశ్శబ్దంగా గడిచాక తిరిగి భారతి అత్తయ్య పైకి వెళ్ళి ఒకసారి వారి వద్ద కూడా సెలవు తీసుకోవాలని వెళ్ళిరానా అని అడిగింది మెల్లిగారు రంగాజమ్మగారు ఆమె వైపు ఆశ్చర్యంగా చూసి ఈ విషయంలో వాడి స్తబ్దత చూశాక ఎన్నలో లేనిది నాకే వాడంటే అసహ్యం వేస్తోంది కదా నీకేమీ అనిపించడం లేదు అని అడిగింది భారతి తల ఊపుతూ లేదత్తయ్య వారి మీద నాకు ఎంత మాత్రం అసహ్యం లేదు అంది రంగాజమ్మగారు బాధగా ఓని ఇూర్పు విడిచి అలాగే భారతి వెళ్ళి చెప్పిన ఇది ఏమంత కోరిక గనక అంది భారతి అత్తగారి కౌగిల నుండి మెల్లిగా విడివడి గదిలోంచి బయటకొచ్చి మెట్లెక్కి పైకి వెళ్ళింది సారథి గదిని సమీపిస్తూ ఉంటే ఆమె గుండె గబగబా కొట్టుకోవటం లేదు నిశ్చలంగా నిర్మలంగా నిర్వికారంగా ఉంది ఆమె మనస్సు సారథి కిటికీ దగ్గర బయటకు చూస్తూ నిలబడి ఉన్నాడు లాంచీ పైజామా రాత్రి తడిసిన బట్టలు విప్పినట్టు కాలేడు గదిలో కడుగుపెట్టి చప్పున తలుపు పెట్టింది భారతి సారథి ఉలిక్కి పడి వెనక్కు తిరిగి చూశాడు జట్రగా జ్యోతుల్లా ఉన్న అతని కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవైనాయి అతను నోరు తెరిచి ఏదో అనే లోపలే ఆమె మరి కొంచెం ముందుకొచ్చి ఎందుకలా భయపడతారు మీరు బంధాలను అనుబంధాలను ఎరగా చూసి మిమ్మల్ని ఆకర్షించడానికి మనసు మార్చడానికి రాలేదు కడసారి చూపులంటారే అవి అందుకోవటానికే వచ్చాను సెలవు కూడా తీసుకోవాలిగా మరి మీరు నా పెరిమిటాయే అట్లా సంఘర్షణ కనిపిస్తుంది మీ ముఖంలో కలవరపడకండి మీ నిర్ణయం సరైందే అంది సారథి గడగడ అవణికిపోయాడు అతని నోటి మాట రాలేదు మీ మీద నెపం వేస్తాను అనుకుంటున్నారా అలా ఎన్నడూ చేయను మీ స్థితిలో నేనుంటే నేను ఇలాగే ప్రవర్తిస్తాను మీరు ఇంకా జంగుతున్నారు కానీ నేనైతే మీ అన్న మాటలన్నీ నా నోటితో ఉచ్చరించి ఉండేదాన్ని అప్పటికీ సాధి మాట్లాడలేదు కళ్ళప్పగించి చూస్తూ ఉండిపాడు మిమ్మల్ని ద్వేషిస్తాననే భావం కూడా మీకు వద్దు నాలో ఇప్పుడు హిందుత్వం అంతా పునికి పుచ్చుకున్నాను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి నిజంగా జీవితాంతం ఇలా ప్రేమిస్తానని నా నమ్మకం సారథిలో చల్లలేదు మిమ్మల్ని కాపాడమన్నారు కాపాడదామనుకున్నాను కానీ ఆ శక్తే నాకు లేకపోయింది సారథి కాళ్ళ కింద భూమి కంపిస్తున్నట్టుగా అయింది తలుపు ఎందుకు గడియపెట్టాన్ని నివరిపోతున్నారు కదో ఏమీ లేదు ఒక్కసారి ఒకే ఒక్కసారి మీకు పాదాభివందన చేసి సెలవు తీసుకుందామని అంటూ ఆమె మెగా బాల కిందకు జరిగి అతని పాదాలను తాకి కళ్ళకద్దుకుని లేచి నిలబడింది నా కోరిక తీరిపోయింది బహుశా మీ కోరిక తీరి ఉండదు సెలవు అంటూ గిరుక్కున వెనక్కి తిరిగి తలుపు గడియ తీసుకుని బయటకు వెళ్ళిపోయింది సారథి నిరత్తురుడయి చూస్తూ నిలబడిపోయాడు మట్టి రోడ్డు మీద చందరాల వైపుగా కారు మెల్లగా సాగిపోతూ ఉంటే వెనక సీట్లో భారతి కళ్ళు మూసుకొని కూర్చుంది ఎవరో భారతి చూడు చూడు అని పిలిచినట్టయింది ఉలికిపడినట్టయి ఆమె కళ్ళు తెరిచేలోగా నిన్న తాము విహరించిన తోట అప్పుడే కనుమరుగైపోతూ ఉంది పదహారు గంటలన్నా ఇంకా గడవలేదు తోటలోని తడిమట్టిలో తమ పాదాల ముద్రలు ఇంకా చెరగనన్నా చెరిగి ఉండవు కానీ తన జీవితంలో తడుక్కుమని మెరిసినటువంటి వెలుగు తెర మాత్రం చిరిగిపోయింది అతనితో షికారు అతని పక్కన చెట్ల మధ్యగా నడవటం అతనితో వానలో నడవటం మెరుపుల మధ్యన భయంతో వివన్నమైనటువంటి అతని వదనం తను ఇద్దరి మీద గొడుగు నిన్న జరిగినటువంటి సంఘటనను స్మృతి అంటారా నీటూర్పు విడిచి మళ్ళీ వెనక్కువాలి కళ్ళు మూసుకుంది కళ్ళ వెనక దాగినటువంటి విశ్వమంతటి చీకట్టో ఎన్నో నల్లని దృశ్యాలు కలగలపగులుగా అస్పష్టంగా అస్తవ్యస్తంగా కదిలిపోతూ ఉన్నాయి ఎంతసేపడుకో మళ్ళీ ఎవరో భారతీ చూడు చూడు అని పిలిచినట్టయింది ఆమె మళ్ళీ ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూసింది చంద్రాల చెరువు పక్కనే తాము అట్ల తద్దినాడు ఉయ్యాలలు ఊగినటువంటి పెద్ద రావి చెట్టు ఇక్కడే నువ్వు నీళ్ల బిందుతోటి మల్లికతో సాగిపోతూ ఉంటే అతను వచ్చి వచ్చి రానటువంటి తోటి కారు మీద పెట్టినంత పనిచేశాడు మల్లిక అతన్ని కోప్పడింది అతను తడబడిపోయాడు ఊరు వెళ్ళాక వాళ్ళ నాన్నగారిని నేను చూడటానికి పంపించాడు అవును అంతవరకు బాగానే ఉంది ఆ తర్వాత వరకు కూడా కొంతవరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాత నెమ్మదిగా కారు ఊళ్ళోకి ప్రవేశించింది ఉదయం ఎనిమిది దాటుతోంది పొలాలా పని చేసుకునే వారి దగ్గర నుంచి అరుగుల మీద కూర్చుని పాత కానీ కొట్టుకునే వాళ్ళ దాకా అంతా ఒక్కసారిగా తల ఎత్తి కారు వైపుకు చూశారు ఎవరు కారణంగా రమ్మాయి కదూ అనుకుంటున్నారు గుడి దగ్గర మండపంలో ఆడుకుంటున్నటువంటి కుర్రాళ్ళంతా కుతూహలంగా అటు చూసి కారు కారు అని గంతులేస్తున్నారు ఈళ్లల్లోని అమలక్కలు యాదుచ్ఛికంగా బయటకు రాగానే కారు కనబడి భారత్ వచ్చింది అనుకుంటున్నారు చివరకు కారు కర్ణం గారి ఇంటి ముందాగింది గౌరీపతి గారు కానీ రాధవ కానీ బయట ఎక్కడా కనబడలేదు భారతి కారు దిగింది రాజయ్య డిక్కీ తెరిచి ఆమె సూట్ కేసు బయటకు తీసి పట్టుకుని మీరు పదండమ్మా నేను లోపల తీసుకొస్తాను అన్నాడు అక్కలేదు రాజయ్య ఇలా అయిపో నేను పట్టుకుంటాను ఆమె అతని చేతిలోంచి సూట్ కేసు అందుకుంది భారతమ్మ గాద్యంతో కూడినటువంటి ఈ సంబోధన విని చెతురాలే ఆమె డ్రైవర్ వంక చూసింది చొక్కా చొక్కాంజుతోటి కళ్ళు ఒత్తుకుంటూ ఉన్నాడు భారతమ్మ నీ కథలో మొదటి నుంచి నా జోక్యం కూడా ఉంది మొదటి అబ్బాయి గారు కారు తీసుకొచ్చినప్పుడు ఆయనతో ఉన్నాను మీ తమిసీళ్ళు కనుక్కోవటానికి తర్వాత నేనే వచ్చి వాకబు చేసి అవన్నీ అబ్బాయి గారికి చేరవేశాను ఇప్పుడు కాపురం విడిచి వెళ్ళిపోతూ ఉండే మిమ్మల్ని పుట్టింట్లో దిగబెట్టడానికి కూడా నేనే వచ్చాను భారతమ్మ అన్నాడు దుఃఖంతో అతని కొంటం గొంతు పోతూ ఉండగా అంత మర్చిపో రాజయ్య అసలు నువ్వు ఈ ఊళ్ళోకి అడుగుపెట్టలేదనుకో సెలవు భారతమ్మ అతను రెండు చేతులు ఎత్తి దండం పెట్టి కారు వైపు కదిలాడు కారు అక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా బయట నిలబడి తర్వాత చేతిలోని సూట్ తోటి గుమ్మంలోకి అడుగు పెట్టింది ఆమెకు మొదట ఎదురు పడినటువంటి వ్యక్తి రాధమ్మ విసనకార పట్టుకుని ఏదో పని మీద హాల్లోకి వచ్చి ఎదురుగా భారతిని చూసి చెక్తురాలైపోయింది పిన్ని అని పిలిచింది భారతి ఒక అడుగు ముందుకు వేసి రాధమ్మ ఆమె వంక చూసింది ఆమె రూపం ఆమె ముఖంలోని కళా విహీనత ఆమె వైఖరి ఆమె లోపలికి వచ్చి నిలబడిన పద్ధతి రాధమ్మ మనసుకేదో స్ఫుంచినట్టయింది కీడును శంకించిందామి బాతి వైపు త్వరగా నడిచి చేతిలోని విసనకర కిందకి జార విడిచి గబాల్న తన అక్కును చేర్చుకుందామెను పిన్ని కౌగిలిలో భారతి మౌనంగా విగ్రహంలాగా ఒదిగి ఉంది రాధమ్మ అంతలోనే భారతిని తన నుంచి విడదీసి ఆమె ముఖాన్ని రెండు చేతుల్లో పుంజుకుని చెప్పు అన్నట్టు ప్రశ్నార్థకంగా చూస్తుంది నేను చెప్తే నాడ విన్నారా పిన్ని నాన్న తన జాలి గొలిపే మాటలతో నీవు మాట్లాడే హృదయంతో నన్ను కట్టివేసి నాతో ఊ అనిపించేశారు ఇప్పుడు ఏం జరిగిందో చూడు వాళ్ళు శాశ్వతంగా నా పీడ బలించేసుకున్నారు మరి కుష్టు పిల్లని ఎవరు ఏరుకుంటారు చెప్పు నన్ను నన్ను అక్కడి నుంచి బహిష్కరించారు ధబీమని చప్పుడు వినిపించింది వెనక నుండి ఉలిక్కిపడి ఇద్దరు తలలు తిప్పి చూసేసరికి గౌరీపతి గారు ఒక చేత్తోటి గుండె పట్టుకుని కిందకు పడిపోయిన నాన్న అని భారతి ముందుకు పరిగెత్తింది రాధమ్మ ఆమెను వెన్నంటే ఉంది గౌరీపతి గారు అప్పుడే స్నానం చేసి పూజ ముగించుకొని వచ్చినట్టున్నారు పట్టు పంచ భుజాల మీద పట్టు ఉత్తరీయం ముఖాన కుంకుమ పట్టు కింద పడి ఒక చేత్తో గుండె మీద బలంగా చెయ్యి వేసుకుని నొక్కుంటూ రక్తం లేని ముఖంతో వంగ చూస్తున్నారు నాన్న ఏమైంది నాన్న అంది భారతి ఆటుతక కింద కూర్చుని తండ్రి భుజాల మీద చేతులు వేసి గట్టిగా పట్టుకుని గారి శరీరం చిన్నగా మణుకుతూ ఉంది ఒళ్ళంతా శ్వేత బిందువులు అలుముకున్నాయి నువ్వు నువ్వు తిరిగి వచ్చేసావా అమ్మా అన్నాడు అతి కష్టం మీద కళ్ళల్లో నీళ్ళు చిమ్ముతూ ఉండగా భారతి పరిస్థితిని అర్థం చేసుకుంది ఆయన పూజ ముగించుకుని యువతలకు వస్తూ పిన్నితో తాను చెప్తున్నటువంటి పాపిష్టి పలుకులు ఆలకించాడు ఆసని పాతం లాంటి ఆ వార్త వినేసరికి ఆ ఉద్రేకం పడ్డంతో హఠాత్తుగా గుండెపోటు వచ్చేసింది అవన్నీ తర్వాత చెప్తాను నే నాన్న నువ్వు మాట్లాడుకో అంటూ రాధమ్మ చూసి పిన్ని ఒక మంచం తీసుకొచ్చి త్వరగా వాచు నాన్నని అందులో పడుకోబెడదాం అంది తొందరగా రాధమ్మ గబగబా లోపలికి వెళ్ళి ఓ మంచం తీసుకొచ్చి గోడవారవాల్సింది నాన్న తనంతట తాను లేవలేడు నేను ఒకవైపు పట్టుకుంటాను నువ్వు రెండో వైపు పట్టుకో ఇద్దరం ఎలా నువ్వు సాయం పట్టి మంచం మీద తీసుకెళ్దాం అంది భారతి ఏడుపునాపకుండు రాధమ్మ తల ఊపి గౌరీపతి గారి పక్కగా మోకాళ్ళ మీద కూర్చుని ఆయన భుజం మీద వేసింది భారతి రెండో భుజం గట్టిగా పట్టుకుంది ఇద్దరూ అతి ప్రయత్నం మీద ఆయన్ని పైకి లేవదీసి అమిత ప్రయాసతోటి మంచం మీదకు చేర్చారు గౌరీపతి గారు ఏమీ మాట్లాడే స్థితిలో లేడు ఆయన ముఖంలో దుర్భరమైనటువంటి బాధ అనుభవిస్తున్నటువంటి లక్షణాలు గోచరిస్తూ ఉన్నాయి గుడ్లు తేలవేసి చూస్తూ ఉన్నాడు ఆయన పరిస్థితి రాను రాను క్షీణించినట్టుగా తోస్తోంది భాతికి భయం పుట్టింది దడదడమని కొట్టుకుంటూ ఉంది ఆమె గుండె ఇన్ని సంఘటనలు సహించే శక్తి ఆమెకి ఎలా వచ్చిందో ఆమెకే తెలియదు నువ్వు ఇక్కడే ఉండి పిన్ని నేను పోయి ఆచార్యులు కాని పిలుచుకొస్తాను అని బయటకు పరిగెత్తింది ఆమె తిరిగి ఆచార్యులు గారిని వెంట పెట్టుకుని వచ్చేసరికి మరో పదిహేను నిమిషాలు పట్టింది ఈలోగా అప్పటికే ఇరుగు పొరుగు పది మంది వరకు చేరారు ఎవరికి తోచిన సహాయం వారు చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు కానీ అప్పటికి గౌరీపతి గారి స్థితి కొంచెం మెరుగైనట్టుగా కనిపించింది కొంచెం అనగలుగుతున్నారు ఆచార్యులు గారు అందరినీ పక్కకు తొలగమని మంచం దగ్గరకు కూర్చుని పుచ్చి లాక్కుని గౌరీపతి గారి చేయి పట్టుకుని కాసేపు నాడి చూశారు తర్వాత ఇంకా ఏవేవో పరీక్షలు చేసి అది రక్తపుపోటు గుండె జబ్బు మితిమీరటం వలన వచ్చినటువంటి అనర్ధకం అని తేల్చి తన వెంట ఎవరినైనా పంపిస్తే మందు పంపిస్తానన్నారు అనుపానము పథ్యము అన్నీ సెలవిచ్చి చూడవచ్చినటువంటి వారిలో మందు తీసుకురావటానికి ఒకరు వెంటరాగా అక్కడి నుంచి వెళ్ళిపో తర్వాత రెండు రోజులు గౌరీపతి గారికి ఏ కాస్త నెమ్మదించినట్టయింది నొప్పి అప్పుడప్పుడు వస్తూ ఉన్నా ఆయన బాగా మాట్లాడుతున్నారు తెలివిగా ఉంటున్నాడు ఆయన తన అత్తవారింటి కబుర్లు ఆయన ఎప్పుడు ఎత్తుదామని ప్రయత్నించినా భారతి సమాధానం ఇవ్వకుండా ఎలాగో తప్పించుకుంటూ వచ్చింది కానీ ఒకనాడు ఆమెకు తప్పలేదు భారతి పర్యవసానం ముందే తెలిసిపోయింది కాబట్టి వివరణ ఎంత ఉన్నా నాకు ఇంతకన్నా జరిగేటటువంటి అనర్థం ఏదీ తెలుతల్లి తోడు ఇంకెవరూ లేకుండా ఒక్క కారు డ్రైవర్ని మాత్రం ఇచ్చి ఇక్కడ పంపేశారా ఏం అన్నాడు ఒకరోజు కూతురిచ్చినటువంటి మందు తాగాక భారతికి తల తప్పలేదు అవునన్నట్టుగా తలను ఊపింది గౌరీపతి గారు ఆమెను చేయి పట్టుకుని తన మంచం మీద కూర్చోబెట్టుకున్నాడు ఆమె ముఖవంక చూస్తూ ఒక క్షణం ఊరుకుని మళ్ళీ అడిగాడు నెమ్మదిగా అయితే నీ భర్త కూడా నేను వెనకేసుకుని రావటానికి ప్రయత్నించలేదా సరిగ్గా ఈ ప్రశ్నే ఆమె తండ్రి దగ్గర నుంచి రాకూడదు అనుకుంది నువ్వంటే అతనికి అంత ఆరాధనా భావం కదా ఏరి కోరి నీ మెడలో కట్టాడు కదా నేను కాపాడే బాధ్యత అతనికి లేదా అన్న భావం కనబడుతుంది ఆయన చూపుల్లో లేదన్నట్టుగా భాతి తలాడించింది గౌరీపతి గారు నిరాశగా ఇంతేనా అతని వ్యక్తిత్వం అంత హీనమైనది అతని సంస్కారం నేను ప్రేమించానని తనంతట తాను రాయబారం పంపించి ఇంత చేసిన వాడు ఇప్పుడు అసమర్థుడిలాగా పక్కకు తప్పుకుంటాడా అన్నాడు ఆమెకు ఊరుకోలేక నేపం వారి మీద ఎందుకు వేస్తున్నానా వారు ప్రేమించింది అందంగా ఆరోగ్యంగా కనిపించిన అమ్మాయిని చేరదీయడానికి వీలు కానీ కుష్టి పిల్లను కాదు అనేసింది విసురుగా అమ్మ భారతి ఆ మాట పదే పదే ఉచ్చరించకమ్మా నాకు ఇంకా కొన ఊపిరున్నదమ్మా అని ఆక్రోశంగా గౌరీపతి గారు రెండు చేతులను ముఖానికి కప్పుకున్నాడు నానా అని దీనంగా పిలిచి ఆయన ముఖం నుంచి చేతులు నిండు మృదువుగా విడదీసింది భారతి నిజమంటే అంత భయం ఎందుకు నాన్న గౌరీపతి గారి ముఖం పాలిపోయింది ఇది ఎవరు చేసిన తప్పు ఇది ఎవరికి శిక్ష తన చిన్నతనంలో ఆయనకు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు మీద తీరని నమ్మకం ఉండేది ముందు ముందు తన జీవితంలో ఎన్నో విపరీతాలు జరుగుతాయని తాను ఈ పల్లెటూని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయి విశిష్ట వ్యక్తిగా కాలం గడపగలనని కలలు కంటూ ఉండేవాడు కానీ భార్య గతించడంతో ఆ ఆసనాన్ని క్షీణించిపోవటమే గాక దుర్భరమైనటువంటి ఏకాగితనంతో బాధపడి తన మనుగడకే ముప్పు వాటిల్ గ్రహించి అప్పటి నుంచి ఇంతవరకు ఏదో రకంగా రోజులు గడపటానికే అలవాటు పడ్డాడు కూతురు తల మీద చెయ్యి వేసిన నిమ్ముతూ నిజమంటే నాకు భయమని కాదమ్మా ఎవడో బుద్ధి లేనివాడు దగదగా మెనసే బంగారం మీద కాస్త మకిర పూసాడనుకో అంత చేత దాని విలువ తరిగిపోతుందా అసలు విషయం వాళ్ళకి ఎలా తెలిసిందమ్మా అని అడిగాడు తెలియదు నాన్న ఈ మాట అంటూ ఉంటే భాతికి తనకు సంస్కారం తన ఎదుట వికట నృత్యాన్ని చేస్తున్నట్టుగా కనబడి ఆమె తల భూమిలోకి కుంగిపోయినట్టుంది నిజం చెప్పమ్మా నువ్వే బయట పెట్టలేదు కదా ఈ మాటలు ఆమెకు మరింత అవమానించపరిచినట్టుగా ఉన్నాయి ఏమిటి నాన్న వృద్ధకంఠంతో అతని ముఖంలో చూసి తన ముఖాన్ని పక్కు తిప్పుకుంది ఆమెది ఎంత సుకుమార హృదయమో తెలుసు కాబట్టి ఎందుకు వ్యాకుల చిత్తులైందో అర్థం చేసుకున్నాడు దేవుడు మేలు చేసి అంత సవ్యంగా జరిగితే సమయం చూసుకొని కొన్ని రోజుల్లో తనే అల్లుడితోటి ఈ విషయం ప్రస్తావిద్దాం అనుకున్నాడు ప్రస్తావించి విషయం రెచ్చకెక్కకుండా ఆమెకు వైద్య సదుపాయం జరిగే ఏర్పాటు ఆలోచిద్దాం అనుకున్నాడు కానీ ముందే అంత దారుమారైపోయింది నువ్వు విచారించుకమ్మా నాలుగు రోజులు గడిచి నాకు మళ్ళీ కాస్త సత్తువు అని నేను వెళ్ళి బియ్యంకుడితో మాట్లాడి వ్యవహారం చక్కపరుస్తాను ఆగ్రహ వేశంతో పంపించేసినంత మాటనా ఈ వైరాలు శాశ్వతం అవుతాయా ఏమిటి నీకెందుకు నేను వెళ్ళి అంత సరిచేస్తాగా తల్లి అన్నారు గౌరీపతి గారు సముదాయిస్తున్నట్టుగా కొమ్మూరు వేణుగోపాలరావు గారు రచించినటువంటి భారతి అనే నవల ఐదో భాగాన్ని చదువుతున్నా నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేయండి లవ్బుల్ నావెల్స్ చాలా చదివానండి కానీ ఆలోచించేటటువంటి నావెల్స్ చదవాలి కదా మరి అందుకని చదువుతూ ఉన్నాను మీకు కొంచెం కష్టం కలిగించినట్టయితే క్షమించండి నమస్తే